హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విల్లు ఛానల్ విద్యార్థులకు ఫీజులు ఇచ్చేయాలని చెప్పేసి ఏఐసిటిఈ ఒక ప్రకటనలో తెలిపిందండి ఆ వివరాలంటే ఇప్పుడు మనం చూద్దాము దేశంలోని ఇంజనీరింగ్ ఇతర టెక్నికల్ కోర్సుల్లో ఈ నెల లోపు సీట్లు రద్దు చేసుకున్న విద్యార్థులకు సో ఈ నెల ముప్పై నవంబర్ లోపు సీట్లు రద్దు చేసుకున్న విద్యార్థులకు ఫీజు పూర్తిగా వాపస్ చేయాలని ఏఐసిటిఈ ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్ సో ఈ ఏఐసిటి గురించి మీకు తెలిసిందే సో దేశంలో ఉన్నటువంటి సమస్త ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కాలేజీలకు సో ఇది మార్గదర్శకాలు విడుదల చేస్తుంది ఫ్రెండ్స్ సో మనకు ఎంసెట్కు సంబంధించి సీటు క్యాన్సలేషన్ తేదీ ఎనిమిదో తేదీతో ముగిసింది మొదటి దశది సో మొదటి దశలో సీట్ క్యాన్సిల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రద్దు అయితే ఇస్తారు ఎనిమిది తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అని ఇప్పటివరకు నామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక మీదట అవి ఇచ్చేళ్ళవు దాంతో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా అంటే ఈ లోపు ఎప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఏఐసిటిఈ ఆదేశాలు అయితే జారీ చేసింది దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వము క్లియరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కింద గరిష్టంగా వెయ్యి మినహాయించుకొని మిగతా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని విద్యార్థుల టీసీలు కావచ్చు ధ్రువపత్రాలు కూడా ఇచ్చేయాలని పేర్కొంది అటు ఖాళీ సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి డిసెంబర్ ఐదు వరకు గడువు అయితే పెంచింది అంటే స్పాట్ అడ్మిషన్స్ లాంటివి సో ఖాళీ సీట్లు ఎందుకంటే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని ఖాళీ సీట్లు అయితే ఉంటాయి సో దాంట్లో స్పాట్ అడ్మిషన్స్ చేసుకోవడానికి గడువు అయితే డిసెంబర్ ఐదు వరకు పెంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో దీనిపైన టీఎస్ఎంసెట్ స్పెషల్గా మరి ఒక కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఈ వీడియో వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్